చిన్నపిల్లలు విద్యార్థులు వీళ్ళకి సంబంధించి నైతికత అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశం పెద్దవాళ్ళు పరిణితి చెందిన వాళ్ళు వయసు ఉడిగిన వాళ్ళు లేకపోతే వయసులోకి కూర్చుని వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉన్నా చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బాలికలు కానీ బాలకులు కానీ వీళ్ళకి పట్ల ఏంటంటే వీళ్ళకి అన్నింటిలోనే పెద్ద అవగాహన ఉండదు వీళ్ళు పెద్దగా నేరాల ప్రవృత్తి ఉండదు వీళ్ళల్లో వీళ్ళు నేరాలకు పాల్పడిన అది పెద్ద బాల నేర నేరమే అవుతుంది తప్ప ఒక పరిణితి చెందిన ఎడల్ట్ నేరం కింద రాదు అని పోక్సో యాక్ట్ కూడా ఉంది మనకి కానీ ఇవాళ జరుగుతున్న దేశంలో చూస్తుంటే అనైతికత అనేది విశృంఖలంగా పెరిగిపోయింది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు కొత్తగా యాక్చువల్గా ఇది కొత్త సబ్జెక్ట్ కాదు గతంలో హైదరాబాద్ నగరంలో కూడా జరిగింది కొన్ని ప్రసిద్ధి చెందిన విష విద్యాలయాల ముందు గంజాయి చాక్రెట్లు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యాయి ఎల్కేజీ స్టూడెంట్లు ఆరో క్లాస్ చదివే స్టూడెంట్లు టెన్త్ వరకు ఇక అంటే హై స్కూల్ విద్యార్థుల వరకు మనం వీళ్ళందరినీ అడల్ట్సెంట్స్గా వీళ్ళందరినీ కిడ్స్ కింద పరిగణిస్తే వీళ్ళలో ఈ రకమైన ట్రెండ్ పెరిగిపోయి ఈ ఈ రకమైనటువంటి సమాజం నీతి తెప్పి ఈ మాదక ద్రవ్యానికి వాళ్ళు అలవాటు పడ్డారు డ్రగ్స్ గంజాయిలు గంజాయి చాకరెట్లు ఇది అందరూ చూస్తున్నారు ఇది మనకి హైదరాబాద్లో కూడా గతంలో అయింది కానీ నిన్నగాక మొన్న బెంగ్ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో డెక్కన్ హెరాల్లో వచ్చిన రిపోర్ట్ ఇది వాళ్ళు ఒక సర్వే చేసి అంత చేశారు ఆ సర్వేని బయటపెట్టారు వాళ్ళు వాళ్ళు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి విద్యాలయాలు అంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ పాఠశాలలు వాళ్ళందరూ ఒక సమావేశమై యాజమాన్యాలు ఒక సర్వే చేద్దాం తనిఖీలు చేద్దాం ఎందుకంటే ఈ ట్రెండ్ పెరిగిపోతుంది పిల్లల్లో ఏమేమి అసలు వీళ్ళు ఏమేమి సెల్ ఫోన్లు తీస్తున్నారట స్మార్ట్ ఫోన్లు ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసి ఆ ఫోన్లు చేసి బెదిరించడాలు ఆ ఫోన్లు చేసి అందులో అశ్లీల దృశ్యాలన్నీ చిత్రీకరించడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి సెల్ ఫోన్లు అసలు ఎలా తెస్తున్నారు వీళ్ళని బ్యాగులు చెక్ చేద్దామని ఒక కార్యక్రమం పెట్టి మొత్తం బెంగళూరు నగరం అంతా కూడా వాళ్ళు ఎనభై శాతం వరకు పాఠశాలలో ఈ సర్వే టేకప్ చేసి తనిఖీలు చేశారు చేస్తే వీళ్ళకి సెల్ ఫోన్లు దొరకడం గంజాయి చాక్లెట్లు కొన్ని డ్రగ్స్ అవి దొరికిన మాట వాస్తవం అదొకటి కొండములు దొరికే ఈ నీరోజు లాంటి ఇలాంటి ప్యాకెట్లు అంతా కూడా అంటే వీళ్ళు అవి కూడా వాడుతున్నారనమాట ఎవర్రా వీళ్ళందరూ అంటే ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు పిల్లలు మ్యాక్సిమం టెన్త్ క్లాసు అసలు వాళ్ళకి ఉన్నటువంటి ఏమైంది ఈ నైతికత వీళ్ళకి ఈ అధి అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నిన్నగాక మొన్న మన హైదరాబాద్ ఇవాళ కూడా వార్త ప్రముఖంగా వేశారు రంగారెడ్డి జిల్లాలో జరిగింది పిల్లలు అందరూ పిల్లలే అందరూ మైనర్ స్టూడెంట్సే మొన్నటిదాకా జూబ్లీ హిల్స్ పబ్బులో ఏమైందో చూసాం వాళ్ళు చేసిన రేపులు వ్యవహారం చూసాం మామూలుగా మీరు నేను పెద్దవాళ్ళని అడల్ట్ చేస్తే ఏంటంటే దాని కథ ఏదో త్రీ సెవెంటీ ఫైవ్ వ్యవహారం ఏదో ఉంటుంది అయిపోయింది వీళ్ళది అంటే పోక్సో చట్టం ప్రకారం వీళ్ళకి అంత కఠినంగా ఉండదు అసలు వీళ్ళకి వీళ్ళు నేరమే వీళ్ళు చేసినట్టుగా వీళ్ళకి నేర భావనే ఉన్నట్టుగా మనం భావించడానికి లేకుండా కొన్ని రక్షణలు అవి ఉన్నాయి చిన్నపిల్లలు కాబట్టి బాల నేరస్తులు కాబట్టి వీళ్ళలో పరివర్తన తేవాలంట సరే అది పెడితే ఇప్పుడు తాజాగా జరిగింది ఏమిటి ఆరుగురు ఏడుగురు చిన్నపిల్లలు ఇంకో చిన్నపిల్లల్ని పట్టుకుని ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ దృశ్యాలన్నీ చిత్రీకరించి దాన్ని మా స్మార్ట్ ఫోన్లో మొత్తం అన్నిటిలో వైరల్ చేసి ఒకరికి మార్చుకొని మార్చుకుని ఇంకా ఇందులో ఇంకొంచెం ట్విస్ట్ ఏంటంటే ప్రమాదకరమైన స్ట్రీట్ ఈ విద్యార్థులందరూ ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి మళ్ళీ రేపు చేయడం అందరూ చిన్నపిల్లలే ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు పిల్లలు ఇంత దరిద్రమైనంత ప్రభావం చూపించేటువంటి వ్యవహారం ఉంటే డెక్కన హెరాడ్లో వచ్చినటువంటి బెంగళూరులో ఈ కండవులు ఏమిటి ఎప్పుడు కావాలి అసలు సెక్స్ అనేది వీళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు నేర్పాలి ఇక వీళ్ళే నేర్చేసుకుంటున్నట్టుగా ఉంది ప్రాక్టికల్గా ఇప్పుడే ఈ అశ్లీలత లేకపోతే శీలం ఇలాంటి పదాలు ఇలాంటివి ఏమీ లేకుండా వెర్జినిటీ అనేదానికి మాటకి అర్థం లేకుండా అయిపోతున్న రోజుల్లో వీళ్ళు ఇలాంటివన్నీ పాల్పడితే దీనికి ఎవరి కారణం అసలు ఈ ప్రవృత్తి ఎలా వచ్చింది వాళ్ళకి తల్లిదండ్రుల నుంచే కదా మెయిన్గా ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం మీదే విద్యార్థుల యొక్క వ్యవహారం ఆధారపడి ఉంటుంది వాళ్ళు నేర్చుకున్నది మంచి కానీ చెడు కానీ అవుతుంది సరే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటాం సరే తల్లిదండ్రులు ఈ స్మార్ట్ ఫోన్లు టెలివిజన్లు సీరియల్స్ అవి ఇవి ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి కదా వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి ఏమీ లేకపోయినా ఏదో సంస్కారయుతంగా ఉన్నా ఉన్నప్పటికీ వీళ్ళు సంస్కారతంగా ఉండడం లేదు ఎందుకంటే వీళ్ళ మీద చూపించే అదన ప్రభావాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థి ఇంకో విద్యార్థి సాటి విద్యార్థి ఒక ప్రభావం చూపిస్తాడు ఏం చూస్తున్నావు నువ్వు టీవీలో ఇది ఇది కాదు అవి చూడు లేకపోతే వీడు చూపించడం అన్ని స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లో అయితే టీవీలు కూడా వచ్చేస్తున్నాయి ఇది అని జరుగుతుంటే ఇప్పుడు తలపట్టుకునే వాళ్ళు బెంగళూరు పాఠశాలలో వాళ్ళు యాజమాన్యులు విద్యార్థి పీటీఏ సెంటర్ కదా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఏంటండి ఇలా ఉంది అది ఏం చేయమంటారు ఏం చేయాలి ఎలా నిరోధించాలి దీనికి ఇప్పుడే వీళ్ళు చెడు నడత మొదలెడితే వీళ్ళు ఎక్కడికి దారితీస్తారు మాదక ద్రవ్యాలు అలవాటయ్యి ఈ సెక్స్ వ్యవహారాలు అలవాటైతే ఈ యువత అనేది ఇంకా నశించిపోతుంది కదా వాళ్ళలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానం విజ్ఞానాన్ని సంపాదించాలన్నటువంటి ఆ ఆసక్తి ఆ జిజ్ఞాస అవన్నీ పోతాయి మామూలుగా సమాజానికి ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతారు అలా చేయడం అలా అలా ఇక్కడ వెళ్ళడైతే ఇక మరి అదే సరివే హైదరాబాద్లో బాంబేలో ఢిల్లీలో అంటే ఇక చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇది అమెరికా ఆల్రెడీ అయిపోయినట్టేనా మన భారతదేశం అయితే దాన్ని దాటిపోయిందా దాటిపోయిందనిపిస్తోంది వాళ్ళది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కనీసం వీళ్ళ పద్ధతి పాడు లేదు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ డబ్బు వ్యవహారం అక్కడ మాదక ద్రవ్యాల పట్ల ఒక చాలా చాలా రకమైనటువంటి ఒక కట్టు కట్టుబాటు ఉంది ఇక్కడ ఏమీ లేవు స్కూలు స్కూల్ ముందరే కిళ్ళి కొట్టు అక్కడ వెళ్ళి అడిగితే వాడు గంజాయితీ చక్రెట్ ఇచ్చేస్తాడు ఇక్కడ గంజాయి తేవడం ఒక మత్తుకు గురవడం ఇక చిన్నపిల్లలు వాళ్ళు సాటి విద్యార్థినులు వీళ్ళు ఉంటే వాళ్ళ మీద సెక్స్ వ్యవహారం ఇది అదే రకంగా వాళ్ళు కూడా వాళ్ళు కేవలం ఇది మగపిల్లలనే కాదు కదా ఆడపిల్లలకు కూడా సంబంధించిన వ్యవహారం వాళ్ళు అదే ఈక్వల్గా అదే ప్రభావానికి గురై ఉండడం ఎక్కడే పోతున్నట్టు దీనికి ఏమిటి ఇవి నరేంద్ర మోడీ గారు లేకపోతే రాష్ట్రాలు దీని మీద తలకాయ పెట్టి చేయాలి ఇమ్మీడియట్గా దేశం మొత్తం కదలాల్సింది దీనికి ఎందుకంటే ఒక తరం సంబంధించింది ముసలి తరం ఎప్పుడూ గతిస్తుంది యువతరం అనేది వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్థానంలో వచ్చే యువతరం చాలా పటిష్టమైన మేధాశక్తితో వాటితో ఉండాల్సిన యువతరం ఈ విధమైనటువంటి నిర్వీర్యమైనటువంటి జాతిగా తయారైతే అది మొత్తం భారతదేశ ఒక అస్తిత్వానికే ఒక పరీక్ష నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈ రాష్ట్రాలు ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి వెంటనే ముందు కాన్సన్సెస్ ఒకటి బిల్డప్ అవ్వాలి దేశవ్యాప్తంగా ఏం చెయ్యాలి అసలు ఏం ఫస్ట్ గుర్తించాలి తర్వాత పరిష్కరించాలి అవి అవి చేయకుండా ఇలా చేస్తే ఈ ట్రెండ్ చూస్తే బెంగళూరులో ఒకటే వాషింగ్టన్ డీసీలో ఒకటే న్యూయార్క్లో ఒకటే హైదరాబాద్లో ఒకటే ఇలా అయితే ఎక్కడికి పోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇది చాలా సీరియస్ విషయం దీని మీద దృష్టి పెడతారని ఆశిద్దాం